ఏవైతే రూల్స్, ఇంతకుముందు కొత్త రూల్స్ కాదు కదా ఇవన్నీ, ఇంతకు ముందు ఉన్న రూల్స్నే ఒకసారి గుర్తు చేయడం జరిగింది తప్ప కొత్తగా రూల్స్ ఏమైనా ఆంక్షలు అనేవి, కొత్తగా పెట్టిన ఆంక్షలు అయితే ఇవన్నీ చెప్పవచ్చు. ఉన్నవే ఉన్న రూల్స్ను పాటించండి అని చెప్పడం జరిగింది తప్ప కొత్తగా పెట్టడం ఏం లేదు. వైజాగ్ సంబంధించి నిన్ననే వైజాగ్ సంబంధించి ఒకే రాజధాని మనం చట్టం చేయడం జరిగింది. చట్టంలో ఏమని చెప్పడం జరిగింది, మనకు దాదాపు 1920 నుంచి కూడా ఒక ప్రత్యేక తెలుగు భాష మాట్లాడే వారికి ఒక ప్రాంతం కావాలని అన్నప్పటి నుంచి పెద్ద మనుషులందరూ మాట్లాడడము, ఒక అండర్స్టాండింగ్కి రావడము, ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. శ్రీభాగ ఒప్పందం అనేది అందరికి తెలిసిండేది, ఏమని వికేంద్రీకరణ అని. ఆ తర్వాత మరి తెలంగాణ వాదన వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా వికేంద్రీకరణ అని, ఆ విధంగా శివరామకృష్ణన్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఎప్పుడైతే రాజధాని ఎక్కడైతే పెట్టాలని చెప్పినారో అది మన పార్లమెంట్ ఒక చట్టపరంగా వచ్చిన మ్యాండేట్ ప్రకారంగా వికేంద్రీకరణ బెస్ట్ అన్నారు. ఇందులో భాగంగా స్టడీ చేసిన తర్వాత మన ప్రభుత్వం ఏమని నిర్ణయం తీసుకుంది, ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకు త్వరగా ఒక పట్టణము, ఒక నగరం త్వరగా మరి గ్రో కావాలన్నా కూడా, అనుకూలంగా ప్రజలకు ఉండాలన్నా కూడా మనకు అన్నిటిపైకి బెస్ట్ సూటెడ్ వైజాగ్. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వైజాగ్. అదేవిధంగా మనకు రాయలసీమ ప్రాంతంలో చారిత్రకంగా మనకు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, వెనుకబడిన ప్రాంతము. అది శ్రీభాగ ఒప్పందం కూడా మనం మరి పరిగణనలోకి తీసుకొని మనకు హైకోర్టు తర్వాత హైకోర్టుతో పాటు వివిధ న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ట్రిబ్యునల్స్ కానీ కమిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కర్నూలులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు వేరే విధంగా నిన్న ఊరికే అనవసరంగా చెప్తున్నారన్నమాట. మరి అదేవిధంగా అసెంబ్లీ అనేది మనం ఇక్కడ అసెంబ్లీ అనేది గుంటూరులో అసెంబ్లీ పెట్టాలని అనుకున్నాం. నిన్న బెంగళూరులో మాట్లాడేటప్పుడు అది బెంగళూరులో జరిగిన విషయం ఏమి, బెంగళూరులో పారిశ్రామికంగా మనం పెట్టుబడులు మరి ఇన్వైట్ చేసేదానికి పెట్టిన మీటింగ్ అది. సో పెట్టుబడులు ఇన్వైట్ చేసేదానికి పెట్టిన మీటింగ్ అప్పుడు వాళ్ళు పరిశ్రమ ఏమని అడుగుతున్నారు, ఇప్పుడు ఈ విధంగా మాకు వస్తే అనుమతులు కానీ ఇంకోటి కానీ సింపుల్గా ఉండేదానికంటే అనుమతులు మీకు అన్నీ కూడా సింపుల్గా ఉండబోతూ ఉంటాయి. ఎందుకంటే వైజాగ్ వెల్ కనెక్టెడ్, వైజాగ్ నుంచి బాంబేకు, వైజాగ్ నుంచి ఢిల్లీకి, వైజాగ్ నుంచి చెన్నైకి పెద్ద నగరం కాబట్టి అన్ని రకాల కనెక్షన్స్ ఉన్నాయి. మరి అందరికి వచ్చేదానికి పోయేదానికి అనుకూలంగా ఉంటుంది. ఒక చోట అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ బాగుంటుంది అనేది. అదేవిధంగా కర్నూలు హైకోర్టు ఏం తప్పేముంది, ఎక్కడ ఎన్నో రాష్ట్రాలు 8 రాష్ట్రాలు